ఇక కరోనా వైరస్ పేరు చెప్తే వెన్నులో వణుకు పడుతుంది. అలాంటి భయంకరమైన వైరస్ ను అరికట్టేందుకు కలియుగ ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రజలందరినీ రక్షించేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక దీనికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఆనంద్ అందిస్తారు. ఆనంద్, ఓవర్ టు యూ. లాడుస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని నివారించేందుకు అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే గత ఏదైతే లాక్డౌన్ ప్రారంభించారో ఆ రోజు నుంచి కూడా వీళ్ళు అరసవల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏదైతే ఈ పూజల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అసలు ఏంటి అనే దాని మీద మనతో మాట్లాడడానికి అరసవల్లి ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ గారు ఉన్నారు అని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఏదైతే ఈ కరోనా వైరస్ మహమ్మారి అనేది చాలా భయంకరమైన వైరస్గా తయారైంది, ఈ వ్యాధి నుంచి చాలా వరకు ఇళ్లలోంచి కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు, లాక్డౌన్ కూడా విధించింది. సో మన ఆలయంలో ఏ విధంగా చేస్తున్నారు ప్రత్యేక పూజలు, ఏదైతే ఈ కరోనా వైరస్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రపంచవ్యాప్తంగా మనకి విషవాయువులు విరజలమ్మే ఈ మహమ్మారి, ఈ కరోనా వ్యాధి, అది నివారణ గురించి శాయశక్తుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే జిల్లా అధికారులు కూడా సేవ చేస్తూనే ఉన్నారు. ఈ సేవ నిమిత్తం కూడా మనవంతుగా ఈ మంత్రాలు అథర్వణ వేదంలోని, అట్లాగే ఋగ్వేదంలోని, అట్లాగే ఈ మహావిద్య అనే గ్రంథంలో కూడా ఇట్లాంటి ఈ వ్యాధి నివారణ గురించి చాలా మంత్రాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ మనం ఇప్పుడు అవన్నీ తీసుకొని ఒక దగ్గర క్రోడీకరించి ఒక ఈ ఆపద సమయంలో ఆపద ఉద్ధారణ మంత్రం ఒకటి తయారు చేసి ఆపద ఉద్ధారణ మంత్రం ప్రారంభించాం. తర్వాత ఈ మహా ప్రపంచంలో ఒక ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఈ విషాన్ని హరించేవారు ఉన్నారు. ఒక ఆయన నీలకంఠుడు, ఆయన రుద్రుడు. ఆ కాలకూట విషయం ఆయన కంఠంలో ఉంచుకున్నాడు కాబట్టి నీలకంఠుడు అయ్యాడు పరమేశ్వరుడు. ఆయనకు కూడా మనం ఆహ్వానించి ఈ విషవాయువులను కూడా తీసుకెళ్ళమని మనం చెప్తున్నాం. అట్లాగే విష జంతువులను కూడా, సర్పాలను కూడా వారు హరించి వారిని స్వాధీనంలో ఉంచుకున్న గరుడాల వారు, ఆ వేణిదేయుని కూడా మనం ఆహ్వానించి ఆ వేణిదేయ ఆ విగ్రహాన్ని ప్రజించి వారి వీపు మీద ఈ హోమం తయారు చేస్తున్నాము. ఈ హోమం వల్ల లోక రక్షణకు, అట్లాగే ఈ వ్యాధి నివారణకు అన్నీ కూడా మనం అది నివారణ గురించి ఈ కార్యక్రమం చేస్తున్నాం. గత మార్చి నుంచి కూడా ఈ లాక్అవుట్ ప్రారంభించిన దగ్గర నుంచి మనం ఈ సూర్య నమస్కారాలు పన్నెండు చేత, అట్లాగే సౌర అరుణ హోమాలు కూడా చేస్తున్నాము. తర్వాత శతరుద్ర పారాయణ కూడా చేశాము. ధన్వంతరి మంత్రం కూడా జపం చేస్తున్నాము. ఇట్లాగే ఎన్నో రకాలుగా చేస్తున్నాము. ఇది నివారణ గురించి ఈరోజు ఈ ధన్వంతరి అట్లాగే వైనితేయ హోమం కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రేక్షక మహాశైలేంద్ర కూడా టీవీ ఛానల్స్లోని పేపర్లోని చూసి ఆ స్వామివారిని నమస్కరించి తదుపరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రకారంగా దేవాలయానికి ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు వచ్చి వారి మొక్కుపడులు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. చూస్తే కనుక యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భయపడుతున్న ఈ వ్యాధికి అయితే మాత్రం నివారణ చేసేందుకు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఈ పూజల వల్ల ఏంటంటే ప్రధానంగా ఈ వైరస్ మహమ్మారిని ఏదైతే తరిమి కొట్టేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రధానంగా ఇదైతే అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఆలయంలో ప్రధాన గర్భగుడి వద్దకు ఉన్నాం ప్రస్తుతానికి. ఈ ఆలయం వద్ద చూసుకోవచ్చు, మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, భక్తులు ఎవరిని కూడా అనుమతించకుండా, భక్తులు ఎవరూ కూడా లేకుండా దూరంగానే ఎవరు కనీసం దరిదాపులకు లేకుండా ప్రత్యేక హోమాలు కూడా చేస్తున్నారు. ఈ హోమాల్లో ఏంటంటే ప్రధానంగా ఇవన్నీ ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల ఏదైతే ఇవన్నిటిని నివారించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే మనం విజువల్స్ కూడా చూసుకో, ఎవరు భక్తులు కూడా ఎటువంటి భక్తులు కూడా లేకుండా మొత్తం అంతా కూడా ఉన్నారు. ఓన్లీ పూజ ఏదైతే ఆలయానికి సంబంధించిన అర్చకులతో మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇది నివారించేందుకు అరసవల్లిలో ప్రత్యేక పూజలు అయితే మాత్రం అరసవల్లి దేవస్థానాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఏదైతే లాక్డౌన్ ఏదైతే ప్రకటించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా ఈ పూజలు అయితే చేసుకొని వస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సంతూర్తో ఆనంద్, ప్రైమ్ 9 న్యూస్, శ్రీకాకుళం.